వారితో పాటు వారి కుమార లక్షణం శిరాజ్ కుమార్, అనూష, హరిత గారు ఇది 2 సంవత్సరాలు కష్టపడ్డారండి ఇది చేయడానికి. అయితే డేట్ 1 జనవరి, దాని మీద మన సెల్ ఫోన్ను గూగుల్, అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి ఒకటో తారీఖు మీద పెడితే వెంటనే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం మనం వినబడుతూ ఉంది. అలాగే దాని వాక్య అర్థము ఇవన్నీతో కూడుకున్నది ఉంటుంది. తర్వాత ఆ మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు కూడా కావాలనుకుంటే తిరిగి వస్తుంటే అవి కూడా శ్లోకాలు పడతాయి. ఫోన్ పే ద్వారా లేక గూగుల్ పే ద్వారా డబ్బుల కోసం వాడతాం, కానీ ఇక్కడ డబ్బుల అవసరం లేదండి. 1వ నెంబర్ మీద పెడితే 1వ శ్లోకం వస్తుంది.
భగవద్గీత శ్లోకం ఒకటి అవుతుంది, దాన్ని మనం వినవచ్చు లేదంటే చదవచ్చు. తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం మీలో ఈ జిజ్ఞాస. ఈ వేళ భగవద్గీత యొక్క బర్త్డే ఫంక్షన్, అందరం చేసుకుంటున్నాం బర్త్డే. గీత ఒక ధార్మికమైన గ్రంథంగా ప్రసిద్ధి చెందిన గ్రంథం, మిగతాయన్ని కూడా మత గ్రంథాలు అని చెప్పుకుంటారు. కానీ ఇది మత గ్రంథం కాదు, ఇందులో ఉంది సాక్షాత్గా ధర్మ గ్రంథం అంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమాత్మ. ధర్మాన్ని ఆచరించాడు ఒక అవతారం, దాన్ని ధర్మం ఏంటో అందించాడు మరొక అవతారంలో. చెప్పడానికి ముందుగా ఆచరణ చాలా ముఖ్యమని చెప్తుంది నా విశాస్త్రం. ప్రపంచంలో మాటల కంటే ఎక్కువ చేతల్ని గమనిస్తూ ఉంటుంది లోకం. మాటలు చెప్పవచ్చు కానీ చేతల్ని గమనించేది లోకం కనుక తాను మాట్లాడాలనుకున్న మాట ద్వాపరయుగంలో చెప్పాలనుకున్నాడు స్వామి. ధర్మాన్ని గురించి ఎవరినో ఒకరిని ముందు పెట్టుకొని చెప్పాలనుకున్నాడు. చెప్పే ముందు చెప్తున్నావు కానీ స్వామి నీవెంతవరకు ఆచరించావు అని ఎవరన్నా అడిగితే సమాధానం ఉండాలి. సుమారుగా ద్వాపరయుగానికి ముందుగా త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క అవతారాన్ని ధరించి తాను దశ వర్ష శతాన్ని పది వందలు కలిపిన 11,000 రామో రాజ్య ఉపాస్యతి అని చెప్తాడు. 11,000 సంవత్సరాలు తన ఆచరణ ద్వారా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలతో బంధువులతో ఇతరులతో తల్లితో గురువులతో భార్య పిల్లలతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక ధర్మ ప్రవర్తన తాను ఆచరించిన తర్వాత దాని గురించి చెప్పడానికి కృష్ణావతారం ఇచ్చాడు. చెప్పడం కంటే చేయడం చాలా కనుక కష్టం కనుక 11,000 సంవత్సరాలు ఆచరించి భగవంతుడు 2 గంటలు భగవద్గీతను బోధించినటువంటి యొక్క స్వామి ఆయన ఏం చెప్పాడంటే, చెప్పేది ఏ ఒక్కరికో ఏ ఒక్క సంఘానికో ఒకనైనటువంటి యొక్క సంప్రదాయాలకో కాదు సమా. సూర్య భగవానుడు, నక్షత్రాలు, నీరు, గాలి ఎవరెవరికైతే ఏ ప్రాణికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత అవసరమే. అందుకే ఎవరో ఉండాలి నిమిత్తంగా కనుక అర్జునుడిని ముందు పెట్టుకొని లోకానికి గీతను అందించడానికి కురుక్షేత్రంలో శ్రమించాడు స్వామి. సుమారుగా 5,150 సంవత్సరాల పూర్వం ఆ గ్రంథాన్ని అనేక మంది మహనీయులు, పండితులు, వేదాంతులు, తత్వవేత్తలు, జ్ఞానులు ఒకటి రీతిలో దానికి వ్యాఖ్యానాన్ని రాసి మనకు విపురీకరణ చేసి మరీ అందించారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. సజీవ సంప్రదాయ గ్రంథం ఆ గ్రంథంలో ఎక్కడ తాకి చూసినా అక్కడ ధర్మం కావడం. దానికి తోడుగా ఈవేళ ఎప్పుడైనా గీతా జయంతి ముప్పై ఏకాదశి కలిసే వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం వేరువేరుగా వస్తుంది. ఈ ముప్పై ఏకాదశి రోజున ఈనాడు ఉత్తర ద్వారాన్ని తీస్తాడు. ఉత్తర ద్వారం అంటే ఉత్తరము అంటే పూర్వం అయిపోయింది, ఇక ఉత్తరం ముందు జీవితం ప్రారంభం. ఈనాడు అనేక లోకాలలో కూడా లేని వాళ్ళు ఎవరు లేరండి, అన్ని లోకాలలో
స్వర్గంలో కూడా ఉన్నారు.